అందరికీ ప్రైజ్ లార్డ్. జూన్ 27 ఈరోజు దేవుని వాగ్దానము. యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. సామెతలు 14:11. దేవుని కొరకు నీతిగా యథార్థంగా జీవిస్తున్న నీవు అనేకసార్లు నీవు ఇలాగూ ఆలోచిస్తున్నావు కదా, యథార్థంగా జీవించడం వల్ల ఏంటి లాభం? దేవుడు నన్ను ఎందుకు దీవించట్లేదు అని నీలో నీవు బాధపడుతున్నావు కదూ. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆనాడు యథార్థంగా జీవించిన యోబును నేను దీవించలేదా? అలాగే యథార్థంగా బతికిన యోసేపును సింహాసనము ఎక్కించలేదా? మరి నేను నిన్ను ఆశీర్వదించలేనా? నిన్ను వర్ధిల్ల చేయలేనా? నిన్ను కూడా నేను ఆశీర్వదిస్తాను. ఎన్నడూ కృంగిపోవద్దు, ఎన్నడూ సందేహించద్దు. తప్పకుండా నీ గుడారంను వర్ధిల్ల చేస్తాను. దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్.